చూస్తున్నారు కదా అక్కడ శంకరుణ్ణి కూడా మీరు చూడొచ్చు, ఎంత పెద్దగా ఉన్నాడో కూడా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇటు సైడ్ ఐదు తలకాయల శంకరుడు, అటు సైడ్ ఆంజనేయుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత పెద్ద చేతుకు తేనె తెట్ట చాలా పెద్ద తేనె ఎవరినైతే కుడతలేదు దాన్ని చూద్దాం పదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇతనే కుందా సురేందర్. అసలు ఈ సురేంద్రపురి కట్టడానికి కారణం ఇదే ఫ్రెండ్స్, తన కొడుకు చనిపోవడంతో అతను వాళ్ళ కొడుకు ఉన్న జాగల్నే ఒక మంచి దేవుని ప్లేస్ లాగా చేసి ఆయనకు ఆత్మ శాంతి కావాలని ఆయనకే ఇది సురేంద్రపురి మొత్తం కట్టాడు వాళ్ళ డాడీ. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి తామర పూలు ఎలా కూర్చుందో, చేతిలో ఒక పాప కూడా లక్ష్మీదేవి దగ్గరికి మేము వచ్చాము చూడండి. చేతిలో చిన్న బాబు కూడా ఉన్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి కొడుకు చాలా బాగుంది. ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా పాప ఐస్ క్రీమ్ అంటుంది 50 రూపీస్. ఓకేనా, హైట్ బట్టి అయితే చెక్ చేస్తారు, హైట్ బట్టి టికెట్ ఉంటుంది చిన్న పిల్లలకి. హాయ్ చెప్పండి అందరూ. పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దేవత చాలా బాగుంది. కాళ్ళకంట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సింహం ఎంట్రెన్స్లోకి ఇలాగనే వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు. బొజ్జ వినాయకుడిని ఎత్తుకొని ఎట్లా కూర్చున్నది వాళ్ళ అమ్మ చూడండి. మా అమ్మకు ఫస్ట్ వాళ్ళ బొజ్జ కనిపిస్తుంది, బొజ్జ కనపడి చూద్దాం పదండి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఒక టికెట్ వచ్చేసి 350 రూపాయలు. చూద్దాం పదండి లోపల ఎలా ఉంది ఏంటంటే. ఏయ్
ఇక్కడ హాయి ఇవ్వండి అందరూ. బ్లూ బ్లూ పింక్ కలర్ లో సూపర్ ఉన్నది. అప్పుడు ఆడి ఫోన్ చేస్తాను మమ్మీ. బాలభారత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాలభారత బాల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాలభారతం. చూడండి ఇక్కడ రాసి కూడా ఉంది. శాపం ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మూలునను తన భార్యను అతనిని చంపడం వల్ల ఒక శాపం అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా ముని చంపడం. చూస్తున్నారు కదా చిన్న వయసులో చూడండి గట్టిగా అంటే ఏమైతే అమ్మా నాన్న వాళ్ళు చూడండి పంచ పాండవులు ఎదుగురు కాబట్టి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాండవులు చిన్న వయసు నుంచే ఇలా ఉండడం అయితే జరిగింది. చిన్న వయసు నుంచే బాలభారతం బాలభారతం గాంధారి చూసినా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కళ్ళకు గంతలు కట్టుకున్నామే గాంధారి, తన భర్తకు లేని చూపు తనకు కూడా అత్తని కళ్ళకు గంతలు కట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇతను మహర్షి చూడండి కింద ఎన్ని లడ్డూలు చేసిందో ఏం చూడండి. ఆమె చూడండి ఆమె బాధ పట్టుకొని బాధ పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చనిపోయింది అయితే పాండురాజు. అతని చనిపోతే అతనితో పాటు ఆమె కూడా చనిపోవాలనుకొని తన భార్య కూడా చిట్టు పైన కూర్చున్నది చూడొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాండవుల అజ్ఞాతవాసం అయిపోయాక తిరిగి మళ్ళీ రావడం అయితే జరిగింది హస్తినాపురానికి. చూస్తున్నారు ఫ్రెండ్స్, భీముడికి తన ఆహారంలో విషం పెట్టి చంపేయాలని చూశారు. ఇక్కడ చూస్తున్నారు భీముడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దుర్యోధనుడు భీష్ముడే ఉన్నాడు.
సభలో కూర్చున్నప్పుడే సభ కూర్చున్నప్పుడు సభలో దుర్యోధను శిక్షించిండు భీష్ముడు. చూడొచ్చు పాండవులు చెడుగుడు ఆడుతున్న ఆటలను చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. బాల్యంలో వాళ్ళు కూడా చాలా ఆటలు పాటలు అనేటి చాలా చేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి బంతి ఆట ఆడుతున్నారు, బంతి ఆట పాండవులు ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. బంతి వేసి ఏకలవ్యుడు ద్రోణాచార్యుని బట్టి మట్టి బొమ్మతో తయారు చేసి విద్య నేర్చుకున్నది. విద్య నేర్చుకొని బాణం వేస్తాడు చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనకు ఏకలవ్యుడు అంటే తెలుసు, అతను విద్య నేర్పించకపోతే, ఆహా, ద్రోణాచార్యుడు విద్య నేర్పకపోతే ఏకలవ్యుడు తన బొమ్మను మట్టితో గీసి ఆ బొమ్మ ద్వారా విద్యను నేర్చుకున్నాడు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చాలా బాగుంది, బాణం వేస్తాడు చూడండి ఫ్రెండ్స్. అతను గురుదక్షిణగా తన బొటన వేలు కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూస్తున్నారు కదా. ఏకలవ్యుడు బొటన వేలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తన గురు వచ్చి ఏకలవ్యుని బొటన వేలు ఇవ్వమన్నాడు, కట్టి చేసి మరీ ఇస్తున్నాడు చూడండి. నెట్టు పోతుంది చూడండి. భీమ ద్రోణ గద యుద్ధం, భీముడు ద్రోణుడు గద యుద్ధం చూడండి ఎంత చాలా బాగుంది. చూస్తున్నారు గాంధారి ద్రోణుని వజ్రంలాగా తయారు చేయాలనుకొని యుద్ధంలో చనిపోవద్దనే ఒక ఉద్దేశంతో మూలికల నూనెతో మర్దన చేయడం అయితే జరిగింది, చూస్తున్నారు కదా గాంధారి వాళ్ళమ్మ. ద్రోణాచార్యుడు కురు పాండవులకు విల్లు విద్య నేర్పే, ద్రోణాచార్యుడు పాండవులకు విల్లు విద్య నేర్పే విధానం చూడండి, బాణం ఇస్తున్నారు చూడండి, చూస్తున్నారు కదా. గౌరవులు గురుదక్షిణ సమర్పిస్తున్నారు, గౌరవులు గురుదక్షిణ సమర్పిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అన్ని తీసిన మమ్మీ నువ్వుదా తీసిన. కృష్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం, కృష్ణునికి అంగరాజ్యానికి కర్ణునికి ఇస్తున్నారు చూడండి అందరు కలిసి. అంగరాజ్య పట్టాభిషేకం, పట్టాభిషేకం కిరీటం పెడతారు చూడండి. మట్టి ఐరావతంపై గాంధారి ధనస్సు ఊరేగింపు, ధనస్సు ఊరేగింపు చూడండి, ధనస్సులో ఊరేగింపు. ఇంద్రలోకములకు అర్జునుడు బాణాలతో నిచ్చెన వేసి, చూస్తున్నారు కదా ఆకాశానికి నిచ్చెనలు ఎలా వేశాడు అప్పుడు ఆ కాలంలో, నిచ్చెనలు కూడా వేసి కూడా చూపిస్తున్నారు. అలా వేసి ఇంద్రలోకానికి వెళ్ళాడు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏ బాగా కనిపిస్తుంది.
ఇదేంటి? ఐరావతపై కుంతీదేవి ఊరేగింపు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కుంతీదేవి ఊరేగింపు ఎలా చేస్తున్నారో. చాలా బాగా ఉంది కుంతీదేవి ఊరేగింపు. కుంతీదేవి గాంధారి దేవికి వ్రతం చేసి వాయనం ఇస్తుంది, వాయనాలు ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ధర్మరాజు యువరాజు పట్టాభిషేకం, ధర్మరాజుకు పట్టాభిషేకం. చూస్తున్నారు, రాజుకు పట్టాభిషేకం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెంకటేశ్వరుడు కూడా మనకు అనిపించడానికి. ఇప్పుడు మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఎంట్రన్స్ ఎలా ఉంది చూడచ్చు. శంకరీదేవి ఇంకో మనిషి శ్రీలంక కాలి గజ్జలు పడిన చోటు. ఆమె కాలి గజ్జలు పడిన చోటు అంట, ఆమె కాలి గజ్జలు పడిన చోటు. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కామాక్షిదేవి కంచి తమిళనాడు వీపు భాగం పడిన చోటు. అంటే ఆ దేవతది వీపు భాగం ఇక్కడ పడిందంట. ఈ దేవతది గొట్టనవేలు, ఇంకో ఆ దేవతది ఈ వీపు భాగం, మరియు ఈ దేవతది గంగాసాగర్ ఉదరం పడిన చోటు. శుంకలాదేవి ఉదరం పడిన చోటు అంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటక తల వెంట్రుకలు పడిన చోటు. అంటే ఈ అమ్మవారి యొక్క తల వెంట్రుకలు పడ్డ చోటు అయితే ఇదే ఫ్రెండ్స్. జోగులాంబ దేవి అలంక, జోగులాంబ దేవి ఈమె ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈమె వచ్చేసి జోగులాంబ దేవి. భ్రమరాంబదేవి శ్రీశైలం, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, భ్రమరాంబ శ్రీశైలం. మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర, మూడు కళ్ళు పడిన చోట అంట ఇది. చూస్తున్నారు కదా, ఏకవీరదేవి కుడి హస్తం పడిన చోట. మహాకాళికాదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్పై పైపెదవి పడిన చోట అంట. అంటే ఈ మహాదేవి పైపెదవి పడిన చోట అంట. చూస్తున్నారు కదా బ్రహ్మదేవుడు ఒక ఇక్కడనే బ్రహ్మదేవునికి గుడి అవుతున్నది, ఇంకెక్కడ లేదు. ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించిన ఆది పరాశక్తి. అదండి, పురహాహుతి కాదేవి ఎడమ హస్త పడిన చోటంట ఈ దేవతది. గిరిజాదేవి నాభి భాగం పడిన చోటంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మణికాంబికాదేవి ఎడమ చెవి పడిన చోటు ఇదంట. కామరూపిణీదేవి
యోని భాగం పడిన చోటు ఇదట. చూసినారు కదా మద వేసవి దేవి హస్తాంగలి పడిన చోటు ప్రయాగ ఉత్తరప్రదేశ్. అమ్మది ఇక్కడ అంటది వైష్ణవి దేవి జ్వాలకేత శిరస్సు పడిన చోటు ఇది. ఈ అమ్మవారిది చోటు శిరస్సు పడిన చోటు. మాంగళ్య గౌరీదేవి చూస్తున్నారు కదా ఈమె. విశాలాక్షి దేవి మణికర్ణిక పడిన చోటు ఇదే. ఆ పాంతో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. కదుల తల్లి సరస్వతి దక్షిణ హస్తం పడిన చోటు చూస్తున్నారు కదా. బయటికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భరతమాత. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంత చాలా చూడండి పాములతో ఎలా ఉన్నాడో చూడచ్చు. చూస్తున్నారు కదా పాము పెద్ద పుట్ట. పుట్టలో నుంచి పాములు ఎన్ని బయటకు వచ్చినాయో కూడా మీరు. పుట్టకు పాము ఎంత భయం అవుతా అంటే చాలా బాగున్నాయి చూడండి. పుట్టకు ఒక పాము బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నాగలోకానికి ఎంట్రన్స్ అయితే వచ్చా. చూస్తున్నారు కదా పద డాడీ చూస్తున్నారు కదా పదండి. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు పాముల లోకానికి రావడం అయితే జరిగింది చూడండి. మేమందరం అయితే వస్తాం వచ్చాము.
చాప చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న పాప అయితే పడుతుంది ఎక్కువ ఉన్నది. పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మత్స్యావతారంలో ఉండడం కూడా జరిగింది. చూస్తున్నారు కదా మత్స్యావతారంలో కృష్ణుడు, అలాగే ఈ పడవలో చూడండి ఒక చిన్న బాబును తీసుకొని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి భూమిని తన పంటితో లేపిన దృశ్యం కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. భూమి చూసిన లోకంలో చూడండి అందరు కూర్చొని చేస్తా ఉన్నారు, నాటకం చేస్తున్నారు. ఇది ఇంద్రలోకం, చాలా బాగున్నది చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంద్ర సభలో అష్ట దీపకులు మరియు బృహస్పతి నారద తుంబరులు ఉన్న సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నాట్యం చేస్తున్నారు. చూస్తున్నారు కదా సచీదేవి కొలువులో కొలువు తీరిన ఇంద్రుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ గురువులు మరియు నాట్యం చేసేవారు అందరూ అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇంద్రలోకం, ఈడ సమావేశం పెట్టి అందరూ మాత్రం నాట్యం చేస్తున్నారు చూడండి. చాలా బాగుంది, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత దూరం బొమ్మలు అక్కడ అయిపోయి.